ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని పోలంపాడు సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అత్యధిక స్థాయిలో ఉదయగిరి నియోజకవర్గంలోనే సచివాలయాలు నిర్మించడం జరిగిందని ఆయన తెలియజేశారు. గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఈ ప్రాంత అద్దలకి మహిళలకి వైఎస్ఆర్సీపీ అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ అనేది చాలా గొప్పదండి. ఈ సచివాలయాలు కూడా ప్రారంభోత్సవం భూమి పూజ చేసినప్పటి నుంచి దాదాపు మన జిల్లాలో మన నియోజకవర్గంలోనే ఎక్కువ మోతాదు సచివాలయాలు ఇప్పటి వరకు కట్టడం కూడా జరిగిందని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. మొత్తం జిల్లా మీద ఎక్కువ సచివాలయాలు కట్టినటువంటి నియోజకవర్గం బిల్లులు వచ్చినా రాకపోయినా లేట్ అయినా ఆలస్యమైతే తెలిసినా ధైర్యం చేసి సచివాలయాలు కట్టి బిల్లులు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ జిల్లాలో మిగతా చోట సచివాలయాలు మందకుడిగా జరుగుతున్నాయి, అంటే కట్టడాలు. మన నియోజకవర్గంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా ధైర్యంగా పూర్తి చేసి అందులో ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి డ్రాయింగ్ డిజైన్ అద్భుతంగా ఉంది అనేది కూడా అంటున్నారు. చూసినటువంటి ప్రతి ఇంజనీరు ప్రతి అధికారి ఎక్సలెంట్. సచివాలయ వ్యవస్థ చాలా గొప్పగా ఉంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగాలు అందులో చేస్తున్నారు. వాళ్ళు మండలానికి ఎగబడకుండా ఆడికి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు కొట్టకుండా వాళ్ళకి కావాల్సినటువంటి భూమికి సంబంధించి కానీ మిగతా శాఖల పరంగా కానీ అన్ని కూడా సచివాలయ వ్యవస్థలోనే ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు పరిపాలన అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీ అందరూ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలుగుదేశం 3 సంవత్సరాలు 3 పర్యాయాలు గవర్నమెంట్ ప్రభుత్వం పరిపాలించిన రాష్ట్రం విడిపోయిన తర్వాత 40 ఏళ్ల అనుభవం ఉండి పరిపాలించినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ కన్నా 2 సంవత్సరాలలోనే పరిపాలించి ప్రజలను మన్నలను పొంది ప్రజలకు పరిపాలన దగ్గరికి చేర్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళ తండ్రి గారు ఈనాడు